ప్రజలకు నాయక నమస్కారాలు. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే రోజురోజుకు పెరుగుతున్న కరోనా మరణాలను తగ్గించడానికి ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది. ఈరోజు మీకు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు మన దేశం కరోనా అనే మహమ్మారితో పోరాటం చేస్తుంది. ఇప్పటి వరకు మన దేశంలో మన సైనికులు కంటికి కనబడే శత్రువుతో మాత్రమే పోరాటం చేశారు. ఇప్పుడు నేడు కరోనా అనే మహమ్మారితో మనమందరం పోరాటం చేయవలసిన రోజు వచ్చేసింది. ఇప్పటి వరకు మన సోల్జర్స్ అనేక మంది శత్రువులతో పోరాటం చేశారు, ఎన్నో విజయాలు పొందారు, అప్పుడప్పుడు గాయాల పాలయ్యారు, చాలామంది వీరమరణం పొందారు. కానీ ఇప్పుడు కరోనా అనే మహమ్మారి అనే బయోవేపన్ని మనపై శత్రు దేశాలు ప్రయోగించారు. ఇటువంటి పరిస్థితులలో మనం ఎంతో మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి. మనోధైర్యం ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ కరోనా సిచ్యువేషన్ నుంచి మనం బయటపడగలం. కంటికి కనబడే శత్రువుతో ఎన్ని రోజులైనా పోరాడవచ్చు, కానీ కంటికి కనబడని ఈ శత్రువుతో మనం పోరాడలేము. ఈ కంటికి కనబడని శత్రువుతో పోరాడాలంటే మనం ఎంతో మనోధైర్యాన్ని కలిగి ఉండాలి. నేను ఈ వీడియో చేస్తుంది ప్రతి ఒక్కరు మనోధైర్యాన్ని కోల్పోవద్దనే ఉద్దేశంతో. సోల్జర్స్ తాము యుద్ధంలో పాల్గొనేటప్పుడు తమ మనోధైర్యాన్ని ఎన్నడూ కూడా కోల్పోరు. తమ ప్రాణాలు పోతున్నాయని మెడ మీద తల తెగిపడుతున్నా కూడా వారు ఆ చివరి క్షణంలో కూడా తమ యొక్క మనోధైర్యాన్ని కోల్పోరు. అటువంటి సోల్జర్స్ యొక్క మనోధైర్యాన్ని, గుండె బలాన్ని మనం కూడా కలిగి ఉండాలి. శత్రు దేశం తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రపంచంపై బయోహమ్మారి అనే బయో వెపన్ను వదలడం జరిగింది. ఈ బయో వెపన్ అనేది ఎంతోమందిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఎంతోమంది అస్వస్థతకు గురి అవుతున్నారు, చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. ఇలా కరోనా మహమ్మారి అనేది అనేక రూపాలను మార్చుకుంటూ రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ మనుషులను పీల్చి పిప్పి చేస్తుంది. దేశాలు ఎంతో ఫైనాన్షియల్గా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, పేదరికం పెరిగిపోయింది, నిరుద్యోగం, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక సమస్యలు భారతదేశాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని కూడా కుదిపేస్తున్నాయి. ఇప్పుడు ఈ కరోనా అనే మహమ్మారిపై మనమందరం యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక సోల్జర్ ఒక దేశాన్ని రక్షించడానికి తను ఎంతో మనోధైర్యంతో యుద్ధంలో పాల్గొని విజయాన్ని సాధిస్తాడో అదేవిధంగా మనం కూడా ఈ కరోనా అనే మహమ్మారిపై కూడా మనం యుద్ధం చేయాల్సి ఉంది. ఈ రోజుల్లో దేశ రక్షణ అంటే తనను తాను రక్షించుకోవడం, తన చుట్టూ ఉన్న వారిని రక్షించడం. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే కరోనా వచ్చిన వారిని చీడపురుగుల కన్నా హీనంగా చూస్తున్నారు ఈ ప్రపంచంలో. ఈ కరోనా అనేది ఒక వ్యాధి అయినప్పటికీ కరోనా వైరస్ వచ్చిన వారికి మనం చాలా రకాలుగా సహాయం చేయవచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా కూడా ఫోన్లో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ బాగోగులు తెలుసుకోవచ్చు. వారి ప్రతి ఒక్కరు భయపడకుండా కరోనా వచ్చిన వారిని, ఇరుగు పొరుగు వారు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బంధువులే కావచ్చు, వారికి మనం చూసి భయపడకుండా వారికి ఈ కష్టకాలంలో మనం తప్పకుండా సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెళ్ళనవసరం లేదు, మనం వారికి కావాల్సిన సదుపాయాలు ఏంటియో మనం తెలుసుకొని సమకూర్చి వారి యొక్క సమస్యలను మనం తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయంటే చాలామంది ఈ కరోనా మహమ్మారి చాలా భయపడుతున్నారు, మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. మనోధైర్యాన్ని కోల్పోయినప్పుడు మన లోపల పనిచేసే ఇమ్యూనిటీ శక్తి అనేది చాలా తగ్గిపోతుంది. మన కణాలు మనమే అధైర్యంగా ఉన్నప్పుడు మనలో పనిచేసే కణాలు కూడా ఏ విధంగా ధైర్యంగా ఉండగలవు? మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మాత్రమే మరి కరోనా వైరస్పై పోరాటం చేసి మనం దానిపై విజయాన్ని సాధించవచ్చు. అప్పుడు మన యొక్క ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు. ఇది చాలామందికి తెలియక మనోధైర్యాన్ని కోల్పోయి ఆ వైరస్ బారిన పడి మరణిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో వ్యాక్సినేషన్ చాలామంది తీసుకోలేదు. వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల మరణిస్తామనే అధైర్యానికి గురై కరోనా పాజిటివ్ అని తెలియగానే ఆ నెగిటివ్ ఫీలింగ్తోనే చాలామంది చనిపోతున్నారు. మనోధైర్యానికి మించిన వ్యాక్సిన్ లేదు. వ్యాక్సిన్ వేసుకునే టైం వచ్చినప్పుడు తప్పకుండా మీరు వేసుకుంటారు. ఇప్పుడు కాలంలో చాలామందికి వైరస్ సోకడం వల్ల వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. వ్యాక్సిన్ వచ్చినప్పుడు తప్పకుండా మనం వేసుకుంటాం. ఆ వ్యాక్సిన్ ఉన్నా లేకున్నా మనకు మనోధైర్యం అనే వ్యాక్సిన్ ఉంటుంది. నేను చివరిగా చెప్పేది ఒకటే, మనోధైర్యానికి మించిన వ్యాక్సిన్ ఈ ప్రపంచంలో లేనే లేదు. జై హింద్, జై భారత్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం.